అల్లం బెల్లం కాకరకాయ పులుసు ఎలా తయారు చేసుకున్నామంటే, ముందుగా చింతపండు నీళ్ళలో బెల్లం, కారం, పసుపు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత వేడి నూనెలో ఆవాలు, మెంతులు, అల్లం ముక్కలు వేసి బాగా వేయించి అందులోనే ఇంగువ, పచ్చిమిరపకాయలు, ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. మనం ముందుగా పెరుగు, ఉప్పు, పసుపులో నానబెట్టిన కాకరకాయల్ని బాగా కడిగి నీరు మొత్తం పిండేసి కాకరకాయ ముక్కల్ని తాలింపులో వేసి వేయించుకోవాలి. అందులోనే ఉప్పు, సాంబార్ పొడి కూడా వేసి బాగా వేయించుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న చింతపండు నీళ్ల మిశ్రమాన్ని కూడా వేసి ఒక 20 నిమిషాలు ఉడికించుకొని ఒక గిన్నెలోకి తీసుకుంటే అల్లం బెల్లం కాకరకాయ పులుసు రెడీ.